जगीचल मास्टर प्लान जोनल रेगुलेशन संबंधी अरे वास्तव में मास्टर प्लान रूप रिक्रिएशन जोन गानी लेकिन इंडस्ट्रियल जोन गानी पब्लिक सेमी पब्लिक गानी ये विधम विनियोग जोन प्रतिपादुना आ प्रतिपादिपड़े जोन प्रभावित ग्रामा आ ग्राम ग्राम सभा तीर्मा आमोद पी दभावित रईतांग वारी आलोचना सूचन तो मतमे जोनल रेगुलेशन नोटिफाई दाने रूप मौलिक सिद्धांत इन दुरद प्लान रूप जोनल रेगुलेशन तो प्रभावित प्रधान धरूर नरसिंहापुर मोते तिम्मापूर तिप्पन्नपेट कन्नपेली हस्नाबाद अंबारपेट गानी लिंगमपेट गानी परिसर ग्रामालु ग्रामालु प्रभावित होतायो ये ग्राम ग्राम सभा तीर्मानानि आमोद पोंदालि कनीसं ग्राम सभा निर्वहिंपजेयबडालि कनीसं ग्राम सभा निर्वहिंपजेयबडालि ग्राम सभा निर्वहिंपजेयबडकुंटा मल्लि जोनल रेगुलेशन प्रतिपादिंप ड्राफ्ट नोटिफिकेशन जो नोटिफिकेशन तो प्रभावित ग्रामीण प्रजानीकम राजकीय अतीत आंदोलन गुरी काव उद्यम तो यदो वील मुनपालिटी पालक मंडल चलन रही वास्तव में उदाहरण मैं नरसिंहपुर ग्रामा नरसिंहपुर तिम्मापूर रिक्रिएशन जोन प्रतिपादी रिक्रिएशन जोन अंटे प्ले ग्राउंड पार्क ग्रीनरी इट्लांटि अवसर को गुर्तिंपजेयबडि बाबा नरसिंहपुर तिम्मापूर गतंलोने वंदलादि एकरालु काकतीय केनाल निर्माण में गानी अब जगित्याल पट्ट में भूमि लेने निरपेद वर्ग को निवासित गृह कलपन संबंधी यानी मतलब भूमि सीकल जी इपड़ो इदे नरसिंहपुर रेवेन्यू ग्राम पैध वकरा मन ग्रीनरी एद अदाट प्रभुत्व भूमि नरसिंहपुर रेवेन्यू ग्राम पैधि वकरा ग्रीनरी एद मन को अदाट गूगल मैप चूसा कनबड़ती मैं आश्चर्य प्रतिपादन एवरचे रूप रूप ग्राम प्रभु भूमि अदाट उ दाँ पक्न पेटे मैं प्रईवेट पटा लाइट रईतांग भूमि रिक्रिएशन जोन का गुर्ति बड़ी तो इवा एकरादो दूंटक ईद पद लक्ष रूपये उठे अट्ठे विलव भूमि रिक्रिएशन जोन गुर्तिंपजेबड़ तो दिन ये विधम विनियोगा इंड निर्माण से चेयर लेकिन यह विधान कमर्शियल ऐक्टिविटी अवकाश पेतर काबटेद अभी पूर्ति అది పూర్తిగా వినియోగానికి అర్హత కోల్పోవడంతోనే ఏదైతుందో వీళ్ళ ఒక్కొక్క ఎకరా ఏదైతుందో 4-5 కోట్ల విలువ నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది 4-5 కోట్ల విలువ సిమ్లలి తిమ్మాపూర్ అని చెప్పంటుంది వీళ్ళు వాటితో పాటు మోతే పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ లో ప్రకటించింది పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ నాకు ఆశ్చర్యమే అని చెప్పంటుంది సరే కూడా మన అనుభవంతో చెప్పంటున్నామే ఇప్పుడు ఇదంతా రెసిడెన్షియల్ జోన్ प्रातमी आस्पत्र प्रजानीका अदाट उ भाव तो रेसीडेंशियल अमति पी दाने आस्पत्र कन्वर्ट
ఇవన్నీ రెసిడెన్షియల్ అనుమతులు పొంది మీరు ఆసుపత్రులు ఏర్పాటు చేసింది. ఇవన్నీ పరిసరాలు మీరు గమనిస్తే కనబడుతుంటాయి చెప్పంటున్నాయి. అంతేందుకే ఇవాళ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ టీచింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అవి ఏదైతుందో మన జిల్లా కలెక్టరేట్ కు అనుబంధంగా వెనుక వైపు హౌసింగ్ బోర్డు ఇంకో వైపు రెసిడెన్షియల్ జోన్ ఎదురు కమర్షియల్ జోన్ మీరు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతుందో సరిగ్గా నట్ట నడమ రెసిడెన్షియల్ జోన్ లో పెట్టిండ్రే నివాసిత ప్రాంతంలో పెట్టిండ్రో చెప్పంటున్నా. వీళ్ళు మీరు గుర్తించే ఏదైతుందో పట్టుకపోయి మోతి ఆవుల నల్లగుట్ట సమీపాన అక్కడ క్వారీలు ఉన్నాయి. అక్కడ క్వారీలు బ్లాస్టింగ్ అయ్యేట రోజు పొద్దున్న లేస్తే బ్లాస్టింగ్ అవుతుంటది. అక్కడ పట్టుకపోయి నల్లగుట్ట సమీపాన పెట్టిండ్రా పబ్లిక్ సమీపాన్ని అని రేపు ఆసుపత్రి నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? నల్లగుట్ట దగ్గర చేయాలి. పాఠశాల ఏర్పాటు చేయాలంటే ఎక్కడ చేయాలి? నల్లగుట్ట సమీపం చేయాలి. వీడు ఎవడొచ్చి అక్కడ ఆసుపత్రి కట్టాడు, ఎవడొచ్చి అక్కడ పాఠశాల పెట్టాడు, వాడి భూమి మాత్రం ఏదైతుందో ఇతరత్ర వినియోగానికి అది అర్హత కోల్పోతుంది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టుకోవడానికి వాళ్ళకి అనుమతి పొందగలిగినట్టయితే కొంతదానికి ల్యాండ్ వాల్యూ వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అయితే ల్యాండ్ వాల్యూ వస్తుంది. అవన్నీ ఏమీ లేకుండా ఏదైతుందో ఏ పర్పస్ కి అయితే దాన్ని కట్టాపి చేస్తుందో అది వినియోగంలోకి వచ్చే అవకాశం లేకుండా దాన్ని బ్లాక్ చేయడం అన్నట్టు, దాన్ని ఆ భూమిని నిర్వీర్యం చేయడం అన్నట్టు. ఈ భూములు అన్నింటినీ మరి నర్సింగాపూర్ కానీ తిమ్మాపూర్ కానీ మోతె కానీ నిర్వీర్యం చేయడం అని చెప్పే విరమ తిప్పనపేట హస్నాబాద్ అంబారిపేట లింగంపేట వి ఇండస్ట్రియల్ జోన్ అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతున్నదో జాతీయ పర్యావరణ శాఖ ఏం చెప్తుంది నివాసిత ప్రాంతాలకు ఎద్దడిగా నోవేర్ నియర్ బై రెసిడెన్షియల్ లొకాలిటీ ఎనీ ఇండస్ట్రియల్ పర్మిషన్ కెనాట్ బి గివెన్. ఏ నివాసిత ప్రాంతానికి అనుబంధంగా పరిశ్రమలకు అనుమతి ఇవ్వకూడదు అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంటుందని చెప్పంటారు. మరి ఆశ్చర్య ప్రతిపాదించబడ్డ ఎట్లా ప్రతిపాదించిండు? మున్సిపల్ తీర్మానం ఎట్లా చేసింది? వీళ్ళు తిప్పనపేట ఆ జగిత్యాల కలిసి ఉంటుంది, జగిత్యాల కలిసి ఉంటుంది మొత్తం నివాసిత ప్రాంతం. అట్లీస్ట్ 50 కిలోమీటర్లు ఆవులు పెట్టాలి, ఎక్కడో భీమారంలో పెట్టాలి. మీరు ఇండస్ట్రియల్ జోన్ ప్రతిపాదిస్తే ఎక్కడ ప్రతిపాదించాలి? మేడిపల్లి మండలం భీమారం ఉంది కదనే. ఇలా మొత్తానికి ఏదైతే సమం వీళ్ళ పాలక మండలి ఏదైతుందో కొంత వాస్తవాన్ని గ్రహించింది, పాలక మండలి వాస్తవాన్ని గ్రహించింది. ఎప్పుడైతే రాజకీయాలకు అతీతంగా ప్రభావితమైనటువంటి గ్రామ రైతాంగం ప్రజానికి అందరూ వీళ్ళు ఉద్యమించడం జరిగిందో ఆ ఉద్యమ తీవ్రతను పరిగణలోకి తీసుకొని తీవ్రత దృష్టి ఏదైతుందో పాలక మండలి ఏదైతుందో ఇదంతా ఓయితట్టు ఉన్నదిరా, ఇది ఏదన్నా ఈ పాలపొ మీద నీళ్ళు తగినట్టు చేయాలా అని చెప్పని మొత్తానికి ఏదైతున్నదో మన 20th of January ఒక తీర్మానం ఆమోదించింది. 20th of January తీర్మానం ఆమోదించి ఏకగ్రీవంగా దాన్ని 25th of January ప్రభుత్వం 20 జనవరికి తీర్మానం ఆమోదించింది ఏకగ్రీవంగా. ఇది తీర్మానం 25 నాడు ఏదైతుందో ప్రభుత్వం నివేదించింది. అంటే నెల రోజులు గడిచిపోయింది, ఇంతవరకు ఏదైతుందో ఎక్కడైతే గొంగడ ఇలా ప్రభుత్వానికి ఇది నివేదించి నెల రోజులు గడిచిపోయింది. 25 జనవరి అంటే నెల రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఏమంటాడు ఆయన కమిషనర్, మనకి ఇది అధ్యక్షుడికి చివరి తేదీ 28 దాకా ఉన్నది కదా సార్, అంటే 28 దాకా ఉన్నది కాబట్టి ఏదైతుందో ఇంతవరకు దీనికి చలనం లేదని చెప్పని ఆయన చెప్పే. మరి అటువంటి తీర్మానం ఆమోదించిన వేనమో, నీకు అధ్యక్షుడికి 28 దాకా ఉన్నప్పుడు ఏదైతుందో నువ్వు 20కి తీర్మానం ఆదింప చేయటం ఉద్దేశం ఏంటి, దాన్ని ఉపసంహరింప చేయబడటానికి ఏదైతుందో నీ చివరి దినం అనేది అవసరం లేదు. వీళ్ళ ప్రజాభిప్రాయం ఏదైతుందో మీరు కొట్టొచ్చుట కనబడుతున్నది. రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పక్షాలు ఏదైతుందో దీన్ని ఉపసంహరింప చేయాలి, రద్దు చేయాలని చెప్పని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింపజేస్తున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. మీ ఇప్పుడైతే ఆపేసినాం కదా అని చెప్పి అంటారు. ఇప్పుడైతే ఆపేసిన పరిస్థితి తర్వాత, ఇప్పుడైతే ఆపేసిన కరెక్టే, మరి దాని తర్వాత అంటే మెడ మీద కత్తి పెట్టి ఇక నీ మెడ నరుకుతలేను కదా, నువ్వు కత్తి తయారుంది మెడ మీద నేను నరుకుతలేను కదా అని చెప్పండి. మెడ మీద కత్తి అట్లా ఉన్నది, నువ్వు మెడ మీద కత్తి తీయాలి. ఆ మెడ మీద పెట్టిన కత్తి తీస్తే అప్పుడు ఏదైతుందో
రైతుకు ఉపసంహరణ. దానికి ఒక విధమైనటువంటి ఒక ఆయన రైతుకు దీనికి శాశ్వతంగా పరిష్కారం ఏదైతే ఉందో ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే వీళ్ళ ప్రభుత్వం జారీ చేయబడ్డటువంటి ఒక ఉత్తర్వులు దాన్ని పూర్తి స్థాయిలో ఉపసంహరింపచేసి వీళ్ళ మాస్టర్ ప్లాన్ జోనల్ రెగ్యులేషన్ సంబంధించిన అంశం వీళ్ళ ప్రభావిత గ్రామాలను ఇందులోకే తొలగిస్తున్నట్టు. మీరు జగిత్యాల పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణకు సంబంధించి మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటారు. మీ పాలక మండలి ఏదైతే ఉందో జగిత్యాల పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణకు సంబంధించి రోడ్ల ఏర్పాటుకు సంబంధించి మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఇలా జగిత్యాల పట్టణానికి సంబంధం లేనటువంటి పరిసర గ్రామాలను ప్రభావితం చేయబడే విధంగా పరిసర గ్రామాల రైతాంగం యొక్క హక్కులు హరింపజేయబడే విధంగా పరిసర గ్రామాల రైతాంగం యొక్క హక్కులను హరింపజేయబడే విధంగా మీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టేటువంటి ఒక ఆలోచన కొనసాగినా దాన్ని తీవ్రంగా ప్రకటించడం జరుగుతుందని చెప్పని హెచ్చరికలు చెప్పండి. ఏదైతే ఉందో ఇలా అధికార పార్టీ బాధ్యత చేపట్టి ఇలా మీరు ఏ పాలక మండలి ఏదైతే ఉందో దీన్ని ఈ నోటిఫికేషన్ జారీ చేయబడటానికి కారకులైనరో అదే పాలక మండలి దీన్ని ఉపసంహరింపజేసే ఒక బాధ్యత కూడా వాళ్ళకి చేపట్టబడాలని చెప్పని ఆశ్చర్య కామారెడ్డి అబ్జర్వ్ చేసిండే అది కోర్టులో ఏదైతే ఉన్నదో ప్రభుత్వము మీరు దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి పేర్కొన్నారు. మేము ఉపసంహరింప చేసుకున్నాము ఉపసంహరింప చేసుకుంటున్నాము అని చెప్పలేదు. మీరు తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేసినా అని చెప్పని జవాబు దాఖలు చేసింది. ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ దట్ పీరియడ్ ఆఫ్ అబ్జెక్షన్స్ మొన్ని మధ్య బాధలకు వస్తే మేము దాన్ని విత్ హోల్డ్ లో పెట్టినము తాత్కాలికంగా దాన్ని అమలు నిలుపుదల చేసినా చెప్పని పేర్కొన్నారు. తాత్కాలికంగా అమలు నిలుపుదల చేసినా చెప్పని పేర్కొన్నారు. మీరు తాత్కాలికంగా అమలు నిలుపుదల చేస్తే మరి దాని పరిస్థితి ఏంటి భవిష్యత్తు? నేను అన్నట్టు మెడ మీద కత్తి ఉన్నట్టే కదా, ఈ మెడ మీద కత్తి మీరు ఇట్లే ఉంచుదామని చెప్పి అనుకుంటే ఈ కత్తి మీ మెడ మీద కూడా పడుతుందని చెప్పండి. అసలు ఏ రైతాంగం మెడ మీద కత్తి పెట్టి మీరు నాటకం ఆడదామని చెప్పి అనుకుంటున్నారో అవసరం వస్తే ఈ కత్తి ఏదైతే ఉందో ఇటుకెళ్ళడం మీ మెడ మీద కూడా మరుతుందని చెప్పని హెచ్చరిస్తామని చెప్పండి. మరి సంబంధిత ప్రభావితమైన ఒక ఎమ్మెల్యేలు పోయి ఏదైతే ఉందో ఆ సంబంధిత మంత్రి దగ్గర కూర్చొని మరి మమ్మల్ని ఏం చేయదలుచుకున్నావు ఆయన నువ్వు మనం రాజకీయం చేయమంటావా అద్దంటావా అని ఎవడైతే వాడు ఎమ్మెల్యే కదలే ప్రజలకు జవాబు చెప్పేటోడు ఎమ్మెల్యే స్థానికంగా ప్రజలకు జవాబుదారి స్థానిక ఎమ్మెల్యే. వీళ్ళు ఎమ్మెల్యేలు కామారెడ్డి ఎమ్మెల్యే కానీ నిర్మల్ ఎమ్మెల్యే కానీ జగిత్యాల ఎమ్మెల్యే కానీ సంబంధిత మంత్రి దగ్గర పోయి మరి అసలు ఏం చేయదలుచుకున్నావు నువ్వు మమ్మలను నువ్వు తాత్కాలికంగా దీన్ని నిలుదల చేస్తావు అని చెప్పంటే భవిష్యత్తు అయింది. దీన్ని పూర్తి నువ్వు రద్దు చేయకుంటే ఏదైతే ప్రజలకు ఏ విధంగా మేము జవాబు చెప్తాం? మేము సరే మంచి చేయటం జరిగే జరిగింది దాన్ని ఎట్లా సరిచేయాలనే మార్గం కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళ ప్రతిపాదన చేయబడినప్పుడు ఏదైతే ఉందో తప్పు ఉప్పు ఏ జరగడం జరిగింది. దట్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇట్. మిమ్మల్ని లేదో మేము దోషి ఎత్తి దుబ్బాలని ప్రయత్నం చేయడం లేదు. వీళ్ళ పరిష్కారం అనేది ఏదైతే ఉందో దాని ఉపసంహరణ అనేది పరిష్కారం. అది మీరు చూపెట్టిన పరిష్కారం.